हेलो हाय फ्रेंड्स, मिर्ची ट्रांसप्लांटेशन टुडे हाइड्रोपोनिक ఇది నెట్ కప్స్ అండి. ఇవి నెట్ కప్స్, దీంట్లో మనము వాటర్ చదవడానికి నాడలు వేస్తాం. ఫస్ట్ దీంట్లో ఇప్పుడు మనం కొంచెం అడుగున కోకోపీట్ వేస్తున్నాం. కోకోపీట్ వేస్తాం, కోకోపీట్ ఇట్లా వేసుకోవాలి అడుగున కొంచెం. తర్వాత ఇవి మన మిర్చి ప్లాంట్స్, మిర్చి ప్లాంట్స్ ఇవి చూడండి, ఫ్రూట్స్ చూడండిలా. వీటిని కొంచెం మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కొంచెం ఇది వాటర్ ఎప్సమ్ సాల్ట్ ఇది ఇట్లా స్ప్రే చేసుకోవాలి. ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం వేసుకుంటే రూట్స్ బాగా తొందరగా ఇదైతే ఇట్లా చూడండి. ఇలా లేబట్టి మళ్ళీ కొంచెం కోకోపీట్, ఇలా ఎక్కువ వేయద్దు కోకోపీట్. ఆల్రెడీ వాష్ చేసిన కోకోపీట్ ఇది, కోకోపీట్ వాష్ చేసి వాడుకోవాలి. ఇందులో వాష్ చేయకపోతే ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, చెట్లు డ్యామేజ్ అవుతాయి. ఇట్లా మంచిగా కొంచెం ఒత్తుకుంటే ఇలా అనేసి పెట్టుకోవాలి. చూసారా, ఇది మిర్చి ట్రాన్స్ప్లాంటేషన్. మిర్చి కానీ ఏదైనా టమాటా కానీ ఏదైనా ఇట్లా ట్రాన్స్ప్లాంటేషన్. ఇది హైడ్రోపోనిక్ సిస్టమ్ చూడండి. సరే, దీన్ని ఇప్పుడు మనం హైడ్రోపోనిక్ సెటప్లో పెడదాం. అదే అది వస్తుంది ఇది మన వెర్టికల్ హైడ్రోపోనిక్ డిఎఫ్టీ సిస్టమ్ చూడండి. ఇలా మనం ఇలా పెట్టుకోవాలి. ఇట్లా ఇది ఇంతకుముందు పెట్టాను ఇది చూడండి. ఓకే ఓకే బస్ కదా.